కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సతీమణి ఏనుగు మంజుల, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బంజారా సేవా సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాధ్యానాయక్ తో కలిసి ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. మళ్లీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. చాలా లక్కీ నంబర్, ఆరో నంబర్. తెలంగాణ ఉద్యమంలో 4 సార్లు పోటీ చేస్తే ప్రజలు గుడిలు కత్తుకొని గెలిపించిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిండ్రు. ఇప్పుడు తెలంగాణ వచ్చి 4 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జనరంజక కార్యక్రమాలు చూసి ప్రజలు చాలా సంతోషమైనారు. గ్రామాలకు ప్రచారం వెళ్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా వ్యక్తం చేస్తూ ఉన్నారు, బిడ్డ మీరే గెలవాలి, మీరు గెలిస్తేనే మళ్ళా మాకు మంచి పనులు అయితే అని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ పథకాలు ఎట్లా ఉన్నాయంటే, కడుపులో బిడ్డ పుట్టాకనే కేసీఆర్ కిక్ వస్తుంది, యవనము కాగానే కళ్యాణ లక్ష్మి వస్తుంది. అదేవిధంగా ముసల్తనం రాగానే పింఛన్ వస్తుంది, వృద్ధాప్య పింఛన్ కానీ పింఛన్ వస్తుంది. లాస్ట్కు రైతులు చనిపోయినప్పుడు కూడా రైతు బీమా పథకం కింద కూడా ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. ప్రతి ఒక్కరిని మరి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అందరినీ ఆదరిస్తూ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉంది అంటే భారతదేశంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు చాలా చక్కటి ప్రణాళికతో సంక్షేమ కార్యక్రమాలు తూర్పు కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఏ రకంగా చేస్తే బాగుంటుందని అన్ని అన్వేషించి బ్రహ్మాండంగా కార్యక్రమం తయారు చేస్తారు. అభివృద్ధి కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 24 గంటల 25,000 మంది రాత్రి మగలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి అతి త్వరలో జిల్లా నియోజకవర్గం కూడా 120,000 ఎకరాలు నీళ్ళు రాబోతూ ఉన్నాయి. అది వచ్చిన తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎట్లయితే డెల్టా ఉందో దానికి కలదన్నే రీతిలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ డెవలప్ కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రజలకు అపారమైన ప్రేమ ఏర్పడాలి.